Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆలగడ్డలో అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా హోమం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు అనేది అహోబిలంలో జరుగుతున్న విషయాలు ఇక్కడ నా ముందున్న ప్రతి పాత్రికేయులకు తెలుసు. ఆలగడ్డ తాలూకాల ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న తాలూకాల ప్రజలు కదా కూడా నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఈ వారం రోజుల నుంచి కూడా ప్రతి దినం కూడా నిత్యం అభిషేకాలు ప్రతి దినము నైవేద్యాలు ఇవ్వడం దేవుడికి తెలుస్తాం. ఈ లాక్డౌన్ 45 రోజుల నుంచి కూడా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామికి జరిగే కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల ప్రతి ఏకాదశికి అభిషేకం చేస్తున్నారు, ప్రతి స్వాతికి హోమం చేస్తున్నారు. నిన్న నేను పోయిన రోజు కూడా ఆ గ్రామం నుంచి కూడా చాలా మంది అంటే ఒక 10-15 మంది గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. అంటే ప్రతిరోజు అక్కడ నిత్య పూజలు కూడా ఒక 15 రోజుల కిందట వసంతోత్సవం అని కూడా నరసింహస్వామి జరిగింది. ఒక వారం రోజులు నరసింహస్వామిని పక్కన పెట్టి వసంతోత్సవాలు చేశారు, వసంతోత్సవాలను అభిషేకాలు చేశారు. ప్రతిరోజు స్వామిని బయట కూర్చోబెట్టి వసంతోత్సవం అని చెప్పేసి ఒట్టి వేర్లు కట్టి వెళ్ళి కూడా కైంకర్యాలు చేశారు. దానికి కూడా అహోబిలం గ్రామ ప్రజలందరూ కూడా అటెండ్ అవుతున్నారు. మేము రోజు పేపర్లలోనే ఇక్కడ మీడియాలోనే మేము చదువుతూ ఉన్నాం అహోబిలంలో స్వామికి ఈరోజు ఈ పూజ జరిగింది, ఈ పూజ జరిగింది. భక్తులు లేకుండానే పూజలు జరుగుతున్నాయి. భక్తులు కొంతమంది అంటే ఆ ఊరు మీద వస్తున్నారు, కానీ భగవంతుడికి అయితే సేవ జరుగుతుందని చెప్పి భగవంతుడికి సేవ నిత్యం జరుగుతుందని తెలుసుకొని ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బలవంతంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే బలవంతంగా ఓపెన్ చేయించాలని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. అటువంటి ఆలోచన పక్కన పెట్టండి చెప్పి చెప్తున్నాను. ఈరోజు కూడా రాష్ట్రం ఈరోజు బాధ్యతాయుతమైన ఒక పోస్టులో ఉన్నాను కాబట్టి ఈరోజు నేను కూడా ఈరోజు మీడియాలో ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే ఇటువంటి తాటాకు చప్పులు ఇటువంటి పనికిరాని ఆరోపణలు కనుక కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు భగవంతునితో ముడి పెట్టారు కాబట్టి నేను కూడా అది కూడా బలవంతంగా తెరిపించున్నారు. వాళ్ళ కుటుంబం అంతా ఏది నరసింహస్వామి వాళ్ళ మీద రేపు పొద్దున చూస్తాడు, కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. నీ కుటుంబం నువ్వు సర్వనాశనమైనది ఒక సర్వనాశనం, ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవుడి దగ్గర మీరు చేసిన అన్యాయానికి మీరు ఈరోజు సర్వనాశనమైనది. నువ్వు కూడా నాశనం అయిపోయినావు. నువ్వు కూడా ఈరోజు రాష్ట్రంలో లేకుండా ఎక్కడో పరాయి రాష్ట్రంలో ఈరోజు తల దాచుకుంటున్నావు. నువ్వు గమనించు ముందుగా, నీ కుటుంబం నాశనమైంది. ఈరోజు ఇక్కడ జరిగిన ఇక్కడ చేసిన అఘాయిత్యాలకు, ఇక్కడ జరిగిన కుట్రలకు, ఇక్కడ చేసినటువంటి ఘాతకాలకు ఇక్కడ ఉన్న ప్రజలు నీకు బుద్ధి చెప్పారు, భగవంతుడు కూడా బుద్ధి చెప్పి నువ్వు ఈరోజు ఇక్కడ లేకుండా వెళ్ళిపోయినావు. నీ కుటుంబం అంతా నాశనం అయిపోయింది ఈరోజు. కానీ ఈరోజు నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ మాట్లాడకపోతే ఏమవుతున్నదంటే అది పెద్ద అడ్వాంటేజ్ వచ్చేసి ఈరోజు రాష్ట్రంలో కూడా నేను ఏదో పెద్ద నేతను దేశక నేత పాత్రగా ఆడ కూర్చొని ఏదో ఒక లైవ్లలో రావడం, సోషల్ మీడియాలో రావడం జరుగుతుంది. నువ్వు చేసిన పని ఏంటి? ఈరోజు 21వ తేదీ నాడు కడప జిల్లాలో ఒక 3 వ్యక్తులు దొరికి ఏవి సుబ్బారెడ్డి మాజీ విత్తనాభివృద్ధి శాఖ అధ్యక్షుడిని మర్డర్ చేయమని చెప్పేసి 3 వ్యక్తులను 50 లక్షలు సుబారించిన ఘనత నీది, నీ కుటుంబానిది హత్యలు చేయించాలని చెప్పి ఈ వయసులో నీకు కళ్ళు తెరవలేదు. నిన్నలే మన పుట్టి ఈరోజు కళ్ళు తెరవలేదు, నువ్వు మాట్లాడతావా? ఈరోజు 50 లక్షలకు ఒక వ్యక్తిని చంపమని చెప్పేసి ఇచ్చినట్టుగా కడప పోలీసులు ఛేదిస్తే 3 వ్యక్తులు ఈరోజు వాళ్ళు ఈ స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టారు. స్టేట్మెంట్లన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్క పాత్రికేయులు కూడా ఈరోజు విషయం తెలుసు. ఇవన్నీ కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, దేశంలో ఉన్న ప్రజలకు తెలుసు. ఏదో పోయినారు పాపం లాక్డౌన్ లో ఇరుక్కుపోయారనుకుంటున్నారు. ఇక్కడ కేసులో తప్పించుకోవడానికి ఇక్కడ ఉంటే పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడిపోయిన వాడు కూర్చున్నారు. నీ పరిస్థితి అది ఈరోజు. ఈరోజు మమ్మల్ని నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అవన్నీ కూడా మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోయి ప్రజలను కూడా వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా అప్రమత్తత చేసి వాళ్ళందరూ కూడా ఈరోజు మేము చేరవేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం 45 రోజులు లాక్డౌన్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 విడతలుగా 15 కిలోలు రైస్ ఇవ్వడం జరిగింది, 1,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలకందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు అన్ని చేస్తుంటే ఇక్కడ లోకల్గా మేము ఎవరికైనా ముట్టినాయా లేదా ఏదైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, కార్డు ఉన్న వాళ్ళకి కాదు కార్డు లేని వాళ్ళకి కూడా మనం రైస్ ఇవ్వాలి. దాన్ని మేము ఎండివల్ పిలిచి కార్డు లేని హోటళ్ళ కూడా ఈరోజు 5 కిలోలు బియ్యం ఇచ్చేసి వాళ్ళు కూడా ఆ కుటుంబాలకు ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా చేతులు ఏదైతే మనం ఈరోజు లాక్డౌన్ ఇచ్చేస్తున్నామో వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నామో ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇచ్చేస్తే కరోనాను కట్టడి చేయొచ్చు, కరోనాను వ్యాప్తి చెంది కూడా చేయొచ్చు.
తర్వాత వ్యాక్సినేషన్ వచ్చిన వరకు కూడా మనం జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితులని మేధావులందరూ చెప్తున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాతనే ఈరోజు మేధావులందరూ కూడా చెప్పారు.